సో ఎనిమికి సంబంధించిన టీమ్ అందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు వారందరికీ హార్డీ వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఎనిమి దీపావళి కానుకగా నవంబర్ ఫోర్త్ నా వరల్డ్ వైడ్ రిలీజ్ ఎనిమీ మూవీ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెంట్స్

టీవీలలో యూట్యూబ్ ఛానల్స్లో కూడా లైవ్గా వీక్షిస్తున్నారు చాలా మంది ప్రేక్షకులు వాళ్ళందరికీ కూడా అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు ద ఈవెంట్ టీవీ నైన్ ఎన్టీవీ ఛానల్స్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా హాయ్ ఓకే సో ఒక ఇద్దరు స్టార్స్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు అంటే దాని మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎందుకంటే ఆ ఇద్దరు హీరోలు ఎప్పుడు మంచి కథలే ఎంచుకునే హీరోలు అయితే ఖచ్చితంగా ఆ సినిమా మీద నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఈ సినిమా ఎనిమి అలా విశాల్ గారు ఆర్య గారు చాలా కాలం తర్వాత కలిసి పనిచేస్తున్న సినిమా కాబట్టి నిజంగా తెలుగు ప్రేక్షకులకి కూడా వీళ్ళిద్దరూ సుపరిచితులు కూడా కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా అందరూ ఎదురు చూస్తున్నారు అండ్ ఇప్పటికే రిలీజ్ అయిన కొన్ని టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి అండ్ విశాల్ గారి సబ్జెక్ట్ సెలెక్షన్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే ఎప్పటికప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తూ మనకి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తూ వీలైతే ఇన్ఫర్మేటివ్గా మనకి ఉపయోగపడే కొన్ని పాయింట్స్ని కూడా చెప్తూ మెసేజ్ ద్వారా అందిస్తూ ఇంకొక పక్క ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే ఉంటారు ఇక ఆర్య గారి గురించి అయితే చెప్పక్కర్లేదు సార్ పట్ట పరంపర అయితే అసలు మామూలుగా లేదు ఓటీటీరో రిలీజ్ అయినప్పటికీ కూడా అటు తమిళ ప్రేక్షకులనే కాకుండా ఇటు తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరిస్తూ సూపర్ సక్సెస్ అయింది ఆయన నట విశ్వరూపం ఏంటో మనందరం చూసాం సో ఈసారి ఎనిమి ఇంతకీ ఎవరు ఎవరు ఎనిమి ఎనిమి ఎందుకయ్యా అవ్వాల్సి వచ్చింది ఇదంతా కూడా సినిమాలో చూస్తేనే తెలుస్తుంది కానీ ఇవాళ వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాము అయితే ప్రత్యేకంగా అండ్ ముఖ్యంగా ఇవాళ మన ఈవెంట్ని ఒక గ్రేట్ పర్సన్ని తలుచుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తూ ఇవాళ మన ఈవెంట్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము విత్ అ వెరీ హార్ట్ వి రియల్లీ మిస్ యూ సార్ బేసిక్గా కన్నడ సూపర్ స్టార్ కన్నడ పవర్ స్టార్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఎంతో ఆప్తులు తెలుగు ప్రేక్షకులు కూడా మనస్ఫూర్తిగా ఇష్టపడే వ్యక్తిని మనందరం కోల్పోయాం ఇటీవలే పునీత్ రాజ్ కుమార్ గారు ఫిజికల్గా మనల్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది నిజంగా ఈ బాధాకరమైన సిచ్యువేషన్ లో ఆయన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ ఆయనకి ఆ జ్యోతి వెలిగించడం